హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ శ్రీ వ్యాస ఈ వీడియో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు ఎలిమినేషన్ గురించి సో మనకు తెలిసిందే సిక్స్త్ వీక్ ఎలిమినేషన్ నామినేట్ అయిన వాళ్ళు తొమ్మిది మంది దాంట్లో రాజ్ మెరీనా శ్రీ సత్య కీర్తి ఆది గీతూ శ్రీహాన్ బాలాదిత్య సుదీప్ వీళ్ళు నైన్ మెంబర్స్ అనేది నామినేట్ అయ్యారు సో ఈ వీక్ ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారో చూద్దాము సో ఎవరెవరు ఎట్టింగ్ పర్సంటేజ్ ఎలా ఉందో చూద్దాము అండ్ దెన్ ఫస్ట్ వచ్చేసేసి డబల్ ఎనిమినేషన్ ఉంటుందా లేకుంటే ఒకవేళ డబుల్ ఎనిమినేషన్ ఉండేసేసి ఏమైనా సీక్రెట్ రూమ్ ఏమైనా ఇస్తారా అనేది చిన్న డౌటు కానీ ఒకవేళ సీక్రెట్ రూమ్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుండు అనేది మీరు కామెంట్లో చెప్పచ్చు నేనైతే ఆదిరెడ్డి ఆర్ బాలాదిత్యలో ఇస్తే బాగుండు సీక్రెట్ రూమ్ అనేసి అనుకుంటాను ఒకవేళ ఇచ్చేది ఉంటే ఓకే సరే ఓటింగ్ అయితే చూద్దాం సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసేసి శ్రీహాన్ ఉన్నాడు అరౌండ్ ట్వంటీ వన్ పర్సెంటేజ్తో సో తను టాప్లో ఉన్నాడు సో సో తను సేఫ్ సో సెకండ్ పొజిషన్ వచ్చేసేసి ఆదిరెడ్డి అండ్ గీతూ అనేసేసి ఉన్నారు ఇద్దరు ఆ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఆ రేంజ్లో మ్యాథ్స్లో మ్యాథ్స్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఉన్నారు ఇద్దరు అప్పుడే ఆదిరెడ్డి టాప్ టూలో ఉంటారు అప్పుడే గీతు టాప్ టూలో ఉంటుంది సో వీళ్ళిద్దరు అనేది టాప్ టూ అండ్ త్రీలో ఉన్నారు సో తర్వాత వీళ్ళు సేఫ్ అంటే సేఫ్ కాదు ఏంటంటే ట్వెల్వ్ అండ్ థర్టీన్ పర్సెంట్ అనేది సేఫ్ అనేసి ఖచ్చితంగా చెప్పలేము అట్లీస్ట్ ఓ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందంటే సేఫ్ అని చెప్పచ్చు కానీ ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరైతే సేఫ్ ఇంకా మిగతా ఇంటిమేట్స్ అంటే హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎయిట్ టెన్ ట్వెల్వ్ లోపే ఉన్నారు సో అందరికీ ఈక్వల్గా వచ్చేసాయి సో దాంట్లో బెటర్ పొజిషన్లో వచ్చేసేసి కీర్తి ఉంది కీర్తి ఫోర్త్ పొజిషన్లో వచ్చేసేసింది అరౌండ్ లెవెన్ పర్సెంట్తోనేమో తన ఓటింగ్ జరిగింది సో కీర్తి తర్వాత శ్రీ సత్య వచ్చేసింది తను కూడా టెన్ లెవెన్ ఆ రేంజ్లోనే ఉంది టెన్ పాయింట్ ఫైవ్ అలా సో శ్రీ సత్య ఫిఫ్త్ ప్లేస్ వీళ్ళు ఇద్దరు కూడా సేఫే అనేసి నేను అనుకుంటున్నాను సో ఎందుకు సేఫ్ అంటే కాస్త కాస్త గేమ్ అనేది ఇప్పుడు అంటే స్క్రీన్ స్పేస్ అనేది వీళ్ళకి బాగా దొరికింది ఈ వీక్ మొత్తము సో అందుకనే వాళ్ళిద్దరు సేఫ్ అయ్యారని నేను అనుకుంటున్నాను తర్వాత పొజిషన్లో వచ్చేసి మెరీనా మెరీనా బాలాదిత్య సుదీప రాజు వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళ నలుగురు కూడా సేమ్ డేంజర్ పొజిషన్లో ఉన్నట్టే వీళ్ళు ఎందుకంటే జస్ట్ మైనర్ డిఫరెన్స్తో ఉన్నారు వీళ్ళందరూ సో దాంట్లలో కొద్దిగా బెటర్ పొజిషన్లో అయితే మెరీనా అనేసేసి అనుకుంటున్నాం ఎందుకు అనేసేసి అంటే వాళ్ళ హస్బెండ్ సాక్రిఫైస్ చేశాడు కదా రోహిత్ టూ వీక్స్ నామినేషన్ తీసుకున్నాడు కదా సో దానికోసం తనని తన ఓట్స్ అనేసేసి మెరీనాకు పడింది అనేసేసి అనుకుంటున్నాను ఇక వెంటనే వాళ్ళకి నామినేషన్ ఇచ్చేసేసి ఒకరిని ఇంటికి పంపిస్తే కూడా బాగుండదని ఉద్దేశం కూడా అనుకొని ఉండొచ్చు పబ్లిక్ సో సిక్స్త్ పొజిషన్లో మెరీనా కొద్దిగా సేఫ్ అనుకోవచ్చు తర్వాత రాజ్ బాలాదిత్య సుదీప్ ఈ ముగ్గురిట్లో అనేది ఎలిమినేషన్ జరుగుతుంది వీళ్ళు వీళ్ళల్లో కొద్దిగా బెటర్ ఎవరు అనేసేసి అనిపించిందంటే బాలాదిత్య బాలాదిత్య ఏంటంటే ఇప్పుడిప్పుడు కొద్ది మంచితనాన్ని కొద్దిగా సైడ్ పెట్టేసేసి ఏదో ఆర్గ్యూ అవి ఇవి అనేది చేసుకుంటున్నాడు పాయింట్ లెస్ అయినా పాయింట్ హెవీగా ఉన్నా ఎలా ఉన్నా ఏదో ఒకటి స్టాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఏదో ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాడు ట్రై అయితే చేస్తున్నాడు సో తన కొద్ది పాజిటివిటీ అనేది పెరిగింది సో తను మంచి అనేసేసి అందరూ అనుకుంటుంటారు కదా సో అది కొద్ది పక్క పెట్టేసేసి ఇంకా గేమ్ మంచిగా ఆడాలనేసి అనుకుంటున్నాను తను సెవెంత్ పొజిషన్లో ఉన్నాడు ప్రస్తుతానికైతే తర్వాత వచ్చేసేసి రాజ్యాండ్ సుదీప సో ఇక్కడ సుదీప అనేది ఏంటంటే ఎప్పుడు చూసినా కిచెన్లోనే కనబడుతూ ఉన్నది మనకి సో గేమ్ మీద అంత అయితే లేదు కానీ ఏంటంటే ఆర్గ్యుమెంట్లో మాత్రం కనబడుతుంటుంది ఎక్కడో ఒకటి దూరిపోయి మాట్లాడుతూనే ఉంటుంది అది టూ మచ్ అన్నట్టుంది ఇక రాజు విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఈ మధ్యలో కొద్ది స్టాండ్ ఇవ్వడానికి స్టాండ్ తీసుకుంటున్నాడు తనకు తను ఏవైతే పాయింట్స్ పెట్టాడో గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అండ్ ఇంకా లాజికల్గా కొద్దిగా ఆలోచించడానికి ట్రై చేస్తున్నాడు సో కొద్ది ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది సుదీప కన్నా సో సెవెంత్ ఎయిత్ ప్లేస్ వచ్చేసి రాజు ఉంటుండు నైన్త్ ప్లేస్ వచ్చేసి లీస్ట్లో సుదీప సో ఒకవేళ ఎలిమినేట్ అయ్యేది ఉంటే సుదీప ఎలిమినేట్ అయిపోతుంది ఈ వీక్ సే లేదు డబల్ ఎలిమినేషన్ ఉంది అంటే మాత్రం ఒకరిని మాత్రం సీక్రెట్ రూమ్లో పెడతారు అది కూడా బాలాదిత్యని సీక్రెట్ రూమ్లో పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే రాజ్ని పెట్టడం వల్ల యూజ్లెస్ సో బాలాదిత్య సీక్రెట్ రూమ్ ఉంటే ఉండొచ్చు లేదు అనుకుంటే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుదీప ఇంటికి వెళ్ళిపోతుంది సో ఈ వీక్ అనేది ఓటింగ్ అనేది అంత స్పెషల్గా అయితే అనిపించట్లేదు ఒక శ్రీహాన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఓ రకంగా డేంజర్ జోన్లోనే ఉన్నారు అనుకోవచ్చు గీతు అండ్ ఆదిరెడ్డి గేమ్ అనేది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే పాయింట్స్ మాట్లాడుతున్నారు కానీ అక్కడ కొన్ని చోట్లలో చికాకు అనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఏదో పాయింట్ టెస్ట్ లాగా అనిపిస్తుంటుంది ఏదేదో ఎక్కడెక్కడ విషయాలు తీసుకొచ్చేసి పెడుతుంటారు ఎక్కడెక్కడో దూరిపోతుంటారు అన్నట్టు అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే ఇది ఎవరు ఇంటికి వెళ్ళిపోయారో తెలిసిపోయింది కదా వెళ్ళిపోతారో సో బాయ్ ఫర్ నౌ